డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కరిచిట్టిబాబు ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గుంటూరులో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వాకాపా అల్లరిమూకలు దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రసంగిస్తున్న సమయంలో జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని నామకరణం చేసినా కూడా కోనసీమ జిల్లా అని చెప్పడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే అమరావతిలో మరి బీజేపీ నాయకుల పైన గోండాజం చేసిన వైసీపీ కార్యకర్తలను అన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ గోండా ప్రభుత్వం, ఈ రౌడీ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం వెంటనే పోవాలని గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షా వచ్చినప్పుడు రోల్ వేయించాడు. ఈ రోజు ప్రభుత్వం లేకుండా మూల కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి సిగ్గులేదా నీకు? గోండాయుజం ఏంటి, రౌడీజం ఏంటి? నీకు తప్పనిసరిగా శాస్తి జరుగుతుంది. బీజేపీ నాయకుల మీద ఎవరు దాడి చేసినా ఆ ప్రభుత్వం కూలిపోతుందని భారతీయ జనతా పార్టీ నుంచి, కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరించున్నాం.